రాష్ట్రంలో కాపులకు సరైన న్యాయం చేసిన ఏకైక నాయకుడు సీఎం రెడ్డి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు వంగవీటి నరేంద్ర అన్నారు అమరావతి మండలం వైకుంఠపురంలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వంగవీటి నరేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేంద్రగారు మాట్లాడుతూ సీఎం రెడ్డి మాట ఇస్తే వెనకడుగు వెయ్యరన్నారు అందుకే అమ్మఒడి కాపునేస్తం విద్యాదీవెన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కరోనా వంటి కష్టకాలంలో కూడా సక్రమంగా అమలయ్యాయన్నారు పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే శంకర్రావు ఎంతో కృషి చేస్తున్నారన్నారు అవసరమైతే తన సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తారు తప్ప మాట ఇస్తే వెనక్కు వెళ్లరు అన్నారు నంబూరు శంకర్రావు కృషి వల్లే అమరావతి బెల్లంకొండ రోడ్డు పెదమద్దూరు బ్రిడ్జి క్రోసూరు పాలిటెక్నిక్ కాలేజీ వంటివి సాధ్యమయ్యాయన్నారు జగన్ ప్రభుత్వంలో కాపులకు ఆర్థికంగా సామాజికంగా తగిన గుర్తింపు లభించిందన్నారు అందుకే ఈ ఎన్నికల్లో కాపులంతా సీఎం జగన్కు అండగా ఉండాలని కోరారు పెద్దకూరపాడు ఎమ్మెల్యేగా నంబూరు శంకర్రావును నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని సూచించారు కొత్తవాళ్లు వచ్చినప్పుడు అనేక తప్పుడు వాగ్దానాలు చేస్తారని వాటిని నమ్మొద్దని సూచించారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ప్రతి ఇంటికి అందిన సంక్షేమాన్ని గమనించాలని కోరారు కాపులకు తానెప్పుడూ అండగా నిలిచానన్నారు మరోసారి తనకు అండగా ఉండి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు